పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అయ్యప్పనం ఘోషి మూవీ రీమేక్ షూటింగ్ ఇప్పటికే 50% పైగా పూర్తయింది. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సినిమా కావడంతో తెలుగులో కూడా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని పవన్ రాణా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయ్యారే అప్పట్లో ఒకటుండేవాడు సినిమాల డైరెక్టర్ సాగర్ కే చంద్ర అయ్యప్పనం కోశ్యం రీమేక్ కు దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ ఈ సినిమాకు కథనం మాటలు అందిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో త్రివిక్రమ్ ప్రయోగం చేయబోతున్నారని తెలుస్తోంది. టైటిల్ ప్రకటన లేకుండానే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని సమాచారం. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న పలు సినిమాల ఫస్ట్ సింగిల్స్ త్వరలోనే రిలీజ్ కానున్నాయి. అయ్యప్పనం ఘోషియం రీమేక్ ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచాలని త్రివిక్రమ్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ప్రకటన వెలువడాలంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వరకు ఆగాల్సిందేనని సమాచారం. అయితే టైటిల్ ప్రకటించి ఫస్ట్ సింగిల్ విషయంలో నిర్ణయం తీసుకోవాలా లేక టైటిల్ ను ప్రకటించకుండానే ఫస్ట్ సింగిల్ విషయంలో నిర్ణయం తీసుకోవాలా అనే విషయంలో మేకర్స్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.